తొక్కుళ్ళడ్డూకి కావలసిన పదార్థాలండి, శనగపిండి, పంచదార, యాలకులు, నూనెనండి. ఇది నూనె అంటే నువ్వు జంతికిల్లా చేసండి. దాన్నేమోను మళ్ళీ మిక్సీ పట్టి పొడం చేసి పాకం బట్టి పాకంలో వేయాలండి. ఈ తొక్కుళ్ళడ్డు అండి, ఇది తొక్కుళ్ళడ్డుకి కావలసిన పదార్థాలు. ఇదిగోనండి శనగపిండి ఇందులో వేసేస్తున్నాను. వేసేసేసి ఇలాగా నీళ్ళు పోసి కలిపేసుకోవాలండి. ఇలాగా ముద్దలాగా మనం జంతికలు చేసుకుంటే ఎలా కలుపుకుంటామండి, అలా కలిపేసుకోవాలండి. ఇదిగోనండి ఇలా ఇదిగోనండి ఇలాగా కలిపేసేసి ఇది నూనె పెట్టండి జంతికిల్లా చేసి తొక్కుళ్ళు. ఇదిగోండి పాకానికి మూకుడు అంటించాను, మూకుడు పెట్టానండి. ఇదిగో గ్లాస్ చిన్న గ్లాసు నీళ్లు పోస్తున్నానండి. అందులో అలాగే పంచదార గ్లాసుడు పంచదార అండి, గ్లాసుడు శనగపిండికి గ్లాసుడు పంచదార పోసేసానండి. ఇది పాకం పడుతున్నాను. ఇదిగోనండి ఈ జంతికల గొట్టల్లోనూ ఇలా పెడతానండి పిండి. ఇదిగోనండి ఇలాగా ఇదిగోనండి ఇలాగా ఇలా పెట్టి ఇదిగోనండి అది బాగుంది. మరి ఎక్కువగా ఎర్రగా వేయకూడదండి, ఇది మామూలుగానే వేగాలండి. ఇది ఇదిగోనండి ఇలా ఇదిగోండి వేగిపోయింది. ఇది ఇదిగోండి తీసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక మిక్సీ పడతానండి. అదండి మిక్సీ పట్టి ఇదిగోనండి ఇంకో పాకం వచ్చేసింది. ఇదిగోనండి ఇలాగా వస్తే చాలండి, అలా అలా వస్తే పాకం. అందులోను ఇది వేసేయడమేనండి, ఆడిన పొడం వేసేసి అలాగేను యాలకులండి, యాలకుల పొడి. అలాగే 2 స్పూన్లు నెయ్యి వేస్తే చాలండి, అంతకంటే అక్కర్లేదండి. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు అదిగోనండి 2 స్పూన్లు వేసేసాను నెయ్యి. వేసేసి మనం ఇలా 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 తిప్పేసుకునండి. ఇదిగోనండి ఇది చల్లారాక కొంచెం మనం ఇలాగా తొక్కుకోవాలండి రోట్లో. ఇదిగోనండి ఇది పూర్తి అయిపోయింది. ఇలాగా మనం ఉండలు చేసేసుకోవాలండి. ఇదిగోనండి ఇలాగా ఇదిగోనండి ఇది తొక్కుళ్ళడ్డునండి. పూర్వం వాళ్ళు అయితే నువ్వు మిక్సీ పట్టుకోకుండా తొక్కి రోట్లో తొక్కుకునేవారు, అందుకు అని తొక్కుళ్ళడ్డు అంటారండి. అది ఇదిగోనండి తొక్కుళ్ళడ్డు తయారైపోయింది. దీనికి 1/4 కేజీ శనగపిండి, 1/4 కేజీ పంచదార, 5 యాలకులు చేశానండి నేను. ఇది ఇది ఏం చేశానంటే జంతికలు వండేసేసి అవేమో మిక్సీ పట్టేసేసి పాకం బట్టి తీగ భాగం పట్టాలండి. తీగ భాగం పడితే బాగా మనం చల్లారినా కూడా వస్తాయండి. తీగ భాగం పెట్టి ఉండలు చేశారండి, ఇవన్నీ మీకు చూపించాను. అదండి తొక్కుళ్ళడ్డు. ఇదిగో చూడండి ఇవి బజార్లో నూనె లడ్డూలాగా
చూడండి ఎలా ఉన్నాయో ఇవి. అది చూసారా ఎంత గుల్లగా ఉందో, అది ఇదండి తొక్కుండడ్డు. మనం ఇలా అంటే అయిపోతుందండి. అది పూర్వం వాళ్ళు అయితే నువ్వు జంతికలు వండుకుని రోట్లో దంచుకుని పొడం చేసుకుని ఇంత కష్టపడేవారు. ఇప్పుడు అవేమీ ఎక్కర్లేకుండా మిక్సీలు వచ్చాయి కాబట్టి జంతికలు వండేసేసుకుని మిక్సీలోను పట్టేసుకుంటే మనం పాకం పట్టేసేసుకుని చేసేసుకోవచ్చండి. ఇది ఇదండి తొక్కుళ్ళడ్డు.